नमः शिवाभ्यां नव यौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यां वृषकेतिनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ह्रीं कारासनगर्भिता नलसिखां सौःक्लीं कलां बिभ्रतीं वरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलाम् వందే పుస్తక పాశమంకుశధరాభూషితాముజ్వలాం శ్రీచక్ర సంచారిణీ భగవద్భక్తులందరికీ హైందవ సోదరులందరికీ కూడా భార్గవ శర్మ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు మనకి హైందవధర్మం ప్రకారముగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి పుణ్యకాలాన్ని మనము మకర సంక్రాంతి అనేటువంటి మాటతో చెప్పుకుంటాం సంవత్సరానికి ఒకటి మాత్రమే ఉండదు సంక్రాంతి ప్రతీ నెలా కూడా సంక్రాంతి ఉంటుంది ప్రతి నెలా కూడా సూర్యుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తూనే ఉంటాడు పన్నెండు నెలల్లో పన్నెండు రాసుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఆయన ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి యొక్క పేరుతోని సంక్రమణము అనేటువంటి మాటని మనము చెప్పటం జరుగుతూ ఉంటుంది అందులో ప్రధానమైనటువంటిది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని మకర సంక్రమణాన్ని మనము చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది ఎందువలన మిగతా పన్నెండు రాశులలోనూ సంక్రమించినటువంటి సమయంలో లేనటువంటి గొప్ప అనేటువంటిది ఈ మకర సంక్రమణానికి ఉంటుంది అనేటువంటి భావన మీ అందరిలోనూ కలగవచ్చు ఆరు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలలుగా మనకి దక్షిణాయనము ఉత్తరాయణము అంటూ రెండు ఆయనాలుగా విడదీయటం జరిగింది సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో ఉత్తరం వేపుగా అస్తమిస్తూ ఉంటే అది ఉత్తరాయణము దక్షిణం వైపుగా అస్తమిస్తూ ఉంటే అది దక్షిణాయనంగా చెప్పటం జరుగుతుంది మకర సంక్రమణం సమయం తర్వాత దాదాపుగా సూర్యుడు దక్షిణాయనాన్ని పూర్తి చేసి ఉత్తరముగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అది చాలా పుణ్యమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది ఎంత పుణ్యమైనటువంటి కాలము అంటే ఉత్తరాయణము ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి ఒక ఆరు నెలల పాటు ఈ ఉత్తరంగానే ప్రవే ప్రయాణం చేస్తూ ఉంటూ ఉంటూ ఉంటాడు అన్నమాట కావాలంటే మనం గమనించవచ్చు సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ సంక్రాంతి సమయములో సరిగ్గా పశ్చిమానికి అస్త అస్తమిస్తూ ఉంటాడు సంక్రాంతి నుంచి ఇంకా దూరం వెళ్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా వాయవ్యానికి మారుతూ ఉంటుంది ఆ యొక్క సూర్యుడి యొక్క అస్తమించేటువంటి ప్రాంతము ప్రదేశము ఈ సమయము ఎందుకు అంత విశిష్టమైనటువంటిది అని అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవాలయ ప్రతిష్టలు ఉపనయనాలు విద్యాభ్యాసాలు అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా చెప్పడం మాత్రమే కాకుండా ఈ ఉత్తరాయణ సమయంలో ఎవరైతే తమ యొక్క జీవితాన్ని చాలిస్తారో వాళ్ళు తిన్నగా వైకుంఠానికి వెడతారు అనేటువంటి సామెతగా చెప్పబడింది కాబట్టి ఈ మకర సంక్రమణము నాడు సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించడం మొదలు పెడతాడు కాబట్టి ఈ మకర సంక్రమణానికి అంత గొప్ప విశిష్టత ఏర్పడింది అంతేకాకుండా ఈ సంక్రాంతి పురుషుని యొక్క ఆగమనము కూడా మన పంచాంగాల్లో చాలా గొప్పగా మంచి చెడు ఫలితాల విశ్లేషణతో చెప్పడం అంటూ జరుగుతుంది అది ఈ సంవత్సరము ఆయన యొక్క నామము మందాకిని నామధేయుడైనటువంటి సంక్రాంతి పురుషుడు రావటం జరిగింది ఈ మందాకిని అనేటువంటి నామధేయం మూలంగా విప్రులకి అంటే బ్రాహ్మణులకి అరిష్టము ఈ సంవత్సరం కలుగుతుంది అలాగే వేప స్నానముతో ఉండటం మూలముగా శుభము ఎవలు అక్షితలు కావున ధాన్య నాశనము రక్తవస్త్ర ధారణ మూలముగా అరిష్టము చందన గంధాన్ని ధరించి ఉండటం మూలంగా ఆరోగ్యము ఇక్కడ మనం చాలా గొప్ప విశేషాన్ని చెప్పుకోవాలి ఏంటి అని అంటే ఈయన గంధాన్ని అంటే చందనాన్ని గంధముగా అలంకరించి వస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా కూడా ఆరోగ్యం అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మకర సంక్రాంతి నుంచి గత సంవత్సర కాలముగా ఏదైతే మనము ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉందో ఈ యొక్క కరోనా కోవిడ్ నైన్టీన్ అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిని దీని నుంచి ఉపశమనము మనము సంక్రాంతి నుంచి మొదలవుతుంది అనేటువంటి విషయంగా భావించవచ్చును జాజి పుష్పము నీలమణి ధారణము మూలముగా అరిష్టము వెండి పాత్ర వలన వెండి నాశనము పాయసము భక్షణము చే హాని అరటిపండు తినటం మూలంగా శుభము అలాగే పులి మీద ఉండడం మూలంగా మృగాలకి అరిష్టము ఈ మృగాలకి అరిష్టం అనేటువంటి విషయాన్ని మనము పట్టణాలలో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క వీధి శునకాల దగ్గర నుంచి పెంపుడు జంతువుల వరకు కూడా పార్వో వైరస్ అనేటువంటి వైరస్ ఒకటి స్ప్రెడ్ అయ్యి రెండు వేల ఇరవయో సంవత్సరం అంతా కూడా పెంపుడు జంతువులన్నీ కూడా రెండు మూడు రోజుల వ్యవధిలోనే తెలియనటువంటి అనారోగ్యముతో చనిపోతూ వాటిని రక్షించాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి మృగాలకి అరిష్టము అలాగే భిండివాలము అనేటువంటి ఆయుధము యుద్ధ భయము ఎర్రని గొడుగు ధరించి ఉండడం మూలంగా యుద్ధ భయము ఖడ్గము కూడా ధరించి ఉన్నాడు కాబట్టి యుద్ధ భయము దక్షిణ దిశలో ప్రయాణం మూలంగా దక్షిణాది రాష్ట్రాలకి అరిష్టము ప్రకృతి వైపరీత్యాలు అధికము వాటిని కూడా మనం చూడడం జరిగింది క్రోధముఖము వలన జన నష్టము కూర్చుని ఉండడం వలన మధ్య మధ్యమ ధరలు కలుగుతాయి శుక్లపక్షం వలన ప్రజలకు వ్యాధి అనారోగ్యము తిథి వలన సుభిక్షము వారము వలన అంటే గురువారం రావటం మూలంగా సువృష్టి నక్షత్రం వలన అరిష్టము లగ్నము అంటే వృషభ లగ్నములో జరగటం మూలంగా గోవులు అధికంగా పాలివటము ముహూర్తాల వలన శుభాలు జరుగుతూ ఉన్నాయి ఈ శార్వరినామ సంవత్సరంలో పుష్యమాసములో శుక్లపక్షములో పాడ్యమి తత్కాల విధియ అంటే దాదాపుగా అమావాస్య అయిపోయిన తెల్లవారి గురువారం రోజు శ్రవణ నక్షత్రయుక్త వజ్రయోగములో బాలవ కరణములో వృషభ లగ్నములో మకర సూ మకర రాశిలోకి సూర్యుని ప్రవేశమంటే మకర సంక్రమణం ఏర్పడుతుంది అంటే పద్నాలుగవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకి ఈ యొక్క మకర సంక్రమణము అనేటువంటిది ఏర్పడుతుంది మామూలుగా రవి సంక్రమణము పుణ్యతిథులలో ఏవైనా వ్రతాలు నోములు చేసుకుంటే వంద రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అంటే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం పుస్తకాల్లో కూడా రాసే ఉంటుంది రవి సంక్రమణ దినము నాడు వ్రతం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని నెలా చేసుకోమని అలాగే ఈ యొక్క సంక్రమణము రోజున ఏవైనా దానాలు మన శక్తి కొద్దీ ధాన్యము కానీ భూమి కానీ ధనము కానీ అలాగే ఆభరణాలు కానీ వస్తువులు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే మన శక్తి కొద్దీ దానము చేయడం అనేటటువంటిది కూడా వందరెట్ల ఫలితాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది మనకేవైనా మంత్రాలు ఉపదేశం జరిగి ఉంటే ఆ యొక్క మనం మనము చేసుకోవడం కూడా మంచి ఫలితాలనిస్తుంది సముద్ర స్నానం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనిస్తుంది మకర సంక్రాంతి రోజున అలాగే ఒకవేళ ఎటువంటి మంత్రాలు కూడా ఉపదేశం లేనటువంటి వాళ్ళు చేసుకోగలిగినటువంటి మంత్రము శివ పంచాక్షరి లేదా అష్టాక్షరి విష్ణు అష్టాక్షరి నమో నారాయణాయ నమ అనేటువంటిది అష్టాక్షరి అయితే నమశివాయ అనేటువంటిది పంచాక్షరి అవుతుంది ఓం నమశివాయ నమ అనేటువంటిది శివ పంచాక్షరి ఓం నమో నారాయణాయ నమ అనేటువంటిది విష్ణు అష్టాక్షరి ఈ శివ పంచాక్షరి కానీ అష్టాక్షరి మంత్రాన్ని కానీ జపము చేసుకుంటూ ఉండడం మూలంగా ఉన్నటువంటి జాతకాల రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ పోయి ఉత్తమమైనటువంటి ఫలితాలని పొంది ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలరు శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కరించి చెప్తున్నటువంటి మాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్వామి ఏ అయ్యప్ప